వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్. ఈరోజు మనం పాకంతో పని లేకుండా ఎవరైనా ఈజీగా తయారు చేసుకోగలిగే పెసరపప్పు కొబ్బరి బూరలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు పెసరపప్పుని 2 స్పూన్ల బియ్యాన్ని 2 సార్లు కడిగి ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఇవి నానిన తరువాత వీటిని వడగిన్నెలో వడపోసుకొని నీరంతా పోయిన తర్వాత మిక్సీ గిన్నెలో మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పు పంచదారను కూడా వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పెసరపిండిని స్టవ్ మీద గిన్నెను కానీ కడాయిని కానీ కొంచెం మందపాటి దాన్ని పెట్టుకోవాలండి. పెట్టుకొని దానిలో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు పంచదార తీసుకున్నామో అదే కప్పు పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండాలి. ఇది సిమ్లోనే పెట్టుకొని తిప్పుతూ ఉండాలండి. అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. చూశారు కదా, గట్టి పడుతుంది. ఇంకా మనకి ఒక ముద్దలా అయ్యే వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఇలా తిప్పుకుంటూ ఉన్నప్పుడు 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసి ముద్దలాగా అయిన తర్వాత ఇది ఉండ అవుతుందో లేదో ఒక్కసారి చేతికి నెయ్యి రాసుకొని చూసుకోండి. ఇప్పుడు ఇది ముద్దలాగా తయారవుతుంది చూడండి. ఇంకిప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒకసారి దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ పిండిని ఇలా ముద్దలా చేసుకోవాలండి. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఒకసారి మొత్తం ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు స్టవ్ మీద నూనెను కూడా పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం బూరెలు చేసుకుందాము. దీనికోసం నేను ఒక గిన్నెను బౌర్లించి దాని మీద ఒక కర్చీఫ్ని తడిపి వేసుకున్నానండి. మీరు ఏదైనా కాటన్ క్లాత్ని కూడా వేసుకోవచ్చు. పాలిథిన్ కవర్ల కన్నా కూడాను బూరెలు ఎప్పుడు కూడాను ఇలా క్లాత్ మీద వేసుకొని చేసుకుంటే బూరెలు బాగా పొంగుతాయండి. నేను ఇక్కడ ఒక చిన్న బూర చేశానండి. అది నూనె కాలిందో లేదో చూసుకోవడం కోసం చేశాను. మామూలుగా ఒక నిమ్మకాయ సైజు అంత పిండి తీసుకొని చిన్న చిన్న బూరెల్లాగా ఒత్తుకోండి. నూనె కాలిందో లేదో ఒక్కసారి ఇలా చెక్ చేసుకోండి. మనం ముందే ఒక చిన్న బూర చేసాము కదండి, అది వేసి చూసుకోండి. అది పొంగి పైకి వచ్చింది చూసారా, అంటే నూనె బాగా కాగిందని అర్థం. ఇది ఎప్పుడూ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో చేయొద్దు. ఒక బూరే కాలి ఇలా పైకి పొంగిన తరువాతే 2వ బూరె నూనెలో వేసుకోవాలండి. ఈ వంట ఒక్కరే చేసుకోవచ్చండి, ఒక్కొక్కటి వేసుకుంటూ కాల్చుకోవచ్చు. ఇలా మొత్తం బూరెల్ని ఇలా కాల్చుకోవాలి. పాకంతో పని లేకుండా 1 కప్పు పంచదార, 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు కొబ్బరితో ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఇది చాలా ఈజీగా ట్రై చేయవచ్చు. ఈ పెసరపప్పు బూరెల్ని మనం దేవుడి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చండి. ఈ కాలిన బూరెలన్నిటిని చల్లారిన తరువాత మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఎవరైనా ఈజీగా తయారు చేయగలిగే పెసరపప్పు కొబ్బరి బూరెలు రెడీ అయిపోయాయి.
ఈ రెసిపీని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.